గద్వాల బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డి ప్రచారం ఊపందుకుంది. కృష్ణమోహన్ సత్యమని బీఆర్ఎస్ నేత బండ్ల జ్యోతి కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆమె ఇంటింటికి చేపట్టిన ప్రచారానికి భారీ స్పందన వస్తోంది. తాము చేసిన అభివృద్ధి పనులను మరోసారి ప్రజలకు వివరిస్తున్నారు. గద్వాల్లో మరోసారి గులాబీ జెండానే ఎగరడం ఖాయమంటున్న బండ్ల జ్యోతితో మా ప్రతినిధి బసురాజ్ ఫేస్ టు ఫేస్. గద్వాల బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డి తరఫున సతీమణి బండ్ల జ్యోతి పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగిస్తున్నారు. గద్వాల పట్టణంలోని ఇంటి ఇల్లు తిరిగి తాము చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. మేడం చెప్పండి, ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది ప్రజల నుంచి? మీరు ఏదైతే గత 5 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తున్నారు, ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది మేడం? ప్రజలు, నేను ఇంటికి వస్తున్నానంటే వాళ్లే ముందు ఎదురు చూస్తున్నారండి. ఇక్కడే తెలుస్తుంది వాళ్ళకి మా పైన ఎంత ప్రేమ, ఎంత అభిమానం ఉందన్నది. నేను నిజంగా చెప్పాలంటే ఈ రోజే ఫస్ట్ టైం డోర్ టు డోర్ క్యాన్సింగ్ స్టార్ట్ చేయడము. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరి మొహంలో ఒక ఆనందం కనిపిస్తుంది. వాళ్ళందరినీ చూస్తే బయట మాట ఎట్లా ఉన్నా సరే వాళ్ళ మనసులో మేమున్నామన్నది అయితే నమ్మకం మాకు గట్టిగా ఉందండి. మేడం ఒకటి చెప్పండి, అంటే మీరు లోకల్ నాన్ లోకల్ అనేది అంటున్నారు, అయితే నేను ఈ ఊరు కోడలనే, మీరు ఈ ఊరు కోడలే, అట్లా మాట్లాడడం తప్పు అని అవతల కాంగ్రెస్ అభ్యర్థి చెప్తున్న పరిస్థితి. మేము ప్రాపర్ ఇక్కడ మాది గద్వాల నియోజకవర్గం, వాళ్ళది ఆలంపూర్. కావాలంటే అక్కడికి వెళ్ళి మేము ఇక్కడ కోడాలనమాట. అంతేందుకు వాళ్ళ అత్త మామల్ని కూడా ఇక్కడ ఎవరైనా గుర్తుపడితే నేను ఒప్పుకుంటానండి. మొత్తం గద్వాల నియోజకవర్గంలో ఏ ఒక్కరన్నా వాళ్ళ అత్త మామల్నైనా సరే గుర్తుపడతారా కనుక్కోండి. మరి వాళ్ళ ఫ్యామిలీయే తెలియనప్పుడు ఇక్కడ కోడలు ఎలా అవుతారండి? అది మీరే తెలుసుకోవాలి. మొత్తం ప్రచారం ఎట్లా సాగుతుంది మేడం? ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎట్లాంటి ఆశాభావం వ్యక్తం చేస్తుంది? ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి చూస్తూనే ఉన్నారు. ఇక చెప్పాలి అంటే మేమేది పెద్ద ఎత్తున గాలిలో మెడలు అయితే కట్టట్లేదు, కానీ వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలు ఏ ఉన్నా సరే అందుబాటులో ఉంటూ కృష్ణమోహన్ రెడ్డి గారు అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా వాళ్ళకి అందుబాటు ఉన్నారు. వాళ్ళకి కనీస అవసరాలు ఏమున్నాయో తెలుసుకుని అవి జరగడానికి లోకల్ కౌన్సిలర్స్, లీడర్స్, లేదా మన అక్కడ మన కౌన్సిలర్లు లేకపోయినా కూడా మన వైపు నుంచి ఉన్న మన రిప్రజెంటేటివ్స్ ఎవరు ఉంటారో వాళ్ళ ద్వారా కంపల్సరీగా, కానీ వాళ్ళకైతే మంచి జరగాలని చూస్తున్నారు. ఇంకోటి మేడం, పెద్ద డివిజన్ తీసుకొస్తున్నట్టే బీసీలు అందరం ఏకం అన్నట్టుగా మీతో పాటుగా ఉన్న బీసీలు చాలా మంది నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారు మేడం? ఇప్పుడు కూడా నాతో పాటు చాలా మంది ఇక్కడ నాతో తిరుగుతున్న వాళ్ళందరూ కూడా బీసీలే అండి. మీకు తెలుసో లేదో ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి గారికి బీసీ రెడ్డి అని ఒక పేరు ఉందండి. అంటే ఆయన పక్కలో ఉండేవాళ్ళు 80% బీసీసేనండి. సో మా మధ్యలో ఎప్పుడు కులమతాల విభజన లేదు, డిఫరెన్స్ లేదు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఎన్నికల్లో వాళ్ళకి గెలవడానికి వాళ్ళు కోరడానికి ఎలాంటి ప్రాపగండ దొరకట్లేదు కాబట్టి బీసీ వాదం ముందుకు తీసుకొచ్చారు. కాకపోతే ఒక మాట చెప్తా, వాళ్ళు బీసీలను తిరుగుతున్నా వాళ్ళ వెనకాలండి వాళ్ళని నడిపిస్తున్నది ఎవరో ఒక్కసారి కనుక్కోండి. ఖచ్చితంగా, అంటే ప్రజలు ఎట్లాంటి ఆదరణ చూపిస్తారు అనుకుంటున్నారు? అదే విధంగా రాబోయే 5 ఏళ్లలో మీరు చేస్తున్న వాగ్దానాలు ఏంటి మేడం? వాళ్ళకి సరైన దారిలో చెప్పేవాళ్ళు కావాలి. ఒకటి, ఇక్కడ ఎంతవరకు ఏం జరుగుతుంది, వాళ్ళు గత 20-50 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు అనుభవించింది ఏంటి, ఈ 9 ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి వాళ్ళలో వస్తున్న మార్పు ఏంటి, అది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. దాని ద్వారా వాళ్ళకి కూడా తెలుస్తుంది. వాళ్ళు కూడా చాలా మంది కూడా ఏమంటున్నారంటే ఇదంతా ఏం లేదు, వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వచ్చిన వాళ్ళే కాబట్టి మేము కూడా ఎప్పుడు కులమతాల పేరుతోటి దూరం పోము, మాకు కూడా మంచి చేసేవాళ్ళు కావాలి, మాతో ఉండే నాయకులు కావాలని కోరుకుంటున్నారు. ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి మీరు ఎట్లాంటి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు? మా ప్రజలు, వాళ్ళ అండదండలు ఎప్పుడు మా వెంటే ఉన్నాయండి. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు మమ్మల్ని గట్టిగా నమ్మారు, మేము కూడా వాళ్ళ నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెడుతూనే ఉంటాము. అది వాళ్ళకి కూడా తెలుసండి. అందుకని వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, పై స్థాయిలో ఎవరు ఎక్కడ పోయినా మేము మాత్రం మీ వెంటే ఉన్నాము. ఇప్పుడు కూడా నేను తిరుగుతూ ఉంటే కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా చాలా ప్రేమగా పిలుచుకుంటున్నారు. మీరేం భయపడకండా, మీరు అసలు ఎందుకు ఇంత కష్టపడి తిరుగుతున్నారు, మేమందరం ఉండగా మీకు ఏం కాదు అన్ననే వస్తాడు పో అని చెప్తున్నారు. అంటే అక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రజలంతా తమ వైపే ఉన్నారని, నాయకులు ఎక్కడ వైపు ఉన్నా ప్రజలు మొత్తం తమ వైపే, గద్వాల కృష్ణమోహన్ రెడ్డి వైపే ఉన్నారు. మరోసారి బీఆర్ఎస్ విజయం ఖాయమని బండ్ల జ్యోతి ఆశాభావం వ్యక్తం చేస్తారు.